సో పక్కనే ఒక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ కనబడుతున్నారు కదా, సో అతనితో ఇక్కడ ఏం చేస్తున్నాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో నేను వచ్చేసి అతనితో డిస్కస్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వచ్చేసి మన గిల్డ్ మేట్. సో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇతను వచ్చేసి మనకైతే తెలుగులో చాలా మంది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఉన్నారు. సో అతను వచ్చేసి మన గిల్డ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారన్న అని అయితే చెప్పడం జరిగింది. సో అందుకే నేనైతే వాళ్ళు యాడ్ చేయమన్నాను. యాడ్ చేసిన తర్వాత ఏం జరిగింది మీరే చూడండి. చూడన్నా పని, నువ్వే చూడన్నా పని. గిల్లో తీసుకన్నా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా ప్లీజ్ అన్నా. బాస్ గిల్ నుంచి వచ్చావంటే ఇంకా వేరే లెవెల్ అది. ఓపీ ఉండింది బ్రో, ఓపీ. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. ఎవరో రెస్పాన్స్ ఇలా ఎవరు వాళ్ళు రావాలి అర్థం కావాలే. ఇప్పుడు అడిగితే సరే ఒక రూమ్ ఆడదామా, ఆడదాం అన్న ఆడదాం. క్రియేట్ చేయనా, మెసేజ్ కంప్లీట్ చేయకముందే అతనైతే లెఫ్ట్ అయిపోయి ఎగ్జైట్మెంట్ లో రూమ్ అయితే క్రియేట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే, సో ఒకవేళ మీరు గనక నాతో 1v2 గెలిచినట్లయితే అప్పుడు నేను గిల్డ్ లో తీసుకుంటా బ్రో అని అయితే చెప్తున్నాను అనమాట. సో అదే ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాను. సో గెలిచినట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా గిల్డ్ లో తీసుకుందాం. సో చూద్దాం వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉందనేది. ఓకే గైస్, సో అతని యొక్క ర్యాంక్ వచ్చేసి ప్రెసెంట్ 15,000 దగ్గర అయితే ఉందన్నమాట. సో అతను వచ్చేసి నియర్లీ టాప్ 100 దగ్గర అయితే ఉన్నాడు. ఖచ్చితంగా రీజన్ కి అయితే వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం ఇతని యొక్క గేమ్ ప్లే కూడా ఎలా ఉంటుందో. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ అయితే ఉన్నారనమాట. వీళ్ళిద్దరితో మనం అయితే 1v2 అయితే ఆడబోతున్నాం. 3-2-1 మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసేయండి. ఓకే గాయ్, సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి సెంటోసా అయితే వచ్చిందనమాట. సో మనం వచ్చేసి డిజర్ట్ టేకల్ తీసుకుందాం. అరే యార్, ప్రాబ్లం ఇదా, నాకేం అర్థం కావట్లేదు, ఇందా నుంచి ఎంత కొట్టినా తగలట్లేదేంటబ్బా అని చూస్తున్నాను. సో వాళ్ళైతే ఆగమన్నాను. సో మనది వచ్చేసి ఫుల్ కంట్రోల్ లెక్క అయితే వెళ్ళిపోయిందనమాట. సో నేను చూసుకోలేదు. ఓకే గాయ్, సో ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉండబోతుందో. సో ఫుల్ కంట్రోల్ అనేసరికి గుర్తొచ్చింది, ఫుల్ కంట్రోల్ ఛాలెంజ్ చేద్దామా, ట్రై చేద్దాం ఈసారి. సో ఫుల్ కంట్రోల్ ఛాలెంజ్ అయితే చాలా అంటే చాలా టఫ్గా ఉండబోతుంది. సో ట్రై చేద్దాం. ఓకే గాయ్, సో ఇప్పుడైతే మనం ఫుల్ కంట్రోల్ ఆడట్లేదు, నార్మల్గానే ఆడుతున్నామండి. సో నెక్స్ట్ ఇంకోసారి చేద్దాం. ఒకరికైతే మనం హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం, ఇంకో రిమైనింగ్ ప్లేయర్ అయితే లాంగ్ రన్ నుంచి కొడుతున్నారు. అబ్బా ఇతనైతే మాత్రం చాలా బాగా కొడుతున్నాడు అనమాట. సో ప్రతి షాట్ హెడ్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇందాక నాకు ఫుల్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా చాలా గట్టిగా కొట్టాడు. సో చూద్దాం గైస్ ఏం జరుగుతుంది అనేది. సో అతని దగ్గర అయితే యూఎంపి అయితే ఉంది, మన దగ్గర అయితే డిజర్ట్ టేకల్ అయితే ఉందన్నమాట. సో మనమైతే ముందుకెళ్తున్నాం. సో అతను కూడా వెయిట్ చేసుకుంటూ ఆడుతున్నారు. సో షార్ట్ రేంజ్ అయితే వచ్చేసింది, మ్యాక్స్ అతనే గెలొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 షార్ట్ రేంజ్ అయితే అవుతుంది అనమాట ఫైట్ వచ్చేసి. సో జోన్ వచ్చేసి మన కార్నర్లోకి ఉంది, అతనైతే మన కొట్టడానికి సైడ్ నుంచి రావడానికి ట్రై చేశాడు. సో అతనైతే జోన్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఫైనల్లీ ఎలిమినేట్ అయితే అయిపోయాడు అనమాట. సో మన సో ఇక్కడ రిడ్జ్ అయితే ఉంది, రిడ్జ్ కవర్ నుంచి మనం కొట్టడానికి ట్రై చేద్దాం. సో వాళ్ళైతే బయటకు వచ్చినట్లయితే ఒక జంప్ హెడ్ షాట్ కొడదాం అనుకుంటున్నాను, వాళ్ళైతే బయటకు రావట్లేదు. సో పర్ఫెక్ట్గా ఒకసారి బయటకు రండి రా బాబు. సో డిజర్ట్ టేకల్తో ఒకరికైతే 1 ట్యాప్ అయితే కొట్టామన్నమాట. ఇంకా రిమైనింగ్ రివైవ్ అయితే ఇవ్వకుండా మనం ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఇతనికి కూడా 1 ట్యాప్, ఫైనల్లీ ఇద్దరు అయితే అయిపోయారు అనమాట. ఎక్సలెంట్. ఓకే, సో మనమైతే 2 రౌండ్స్తో లీడ్లు అయితే ఉన్నాం అనమాట. సో ఖచ్చితంగా మనమైతే కొట్టేస్తామని నాకు తెలుసు. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఓకే, ఒకరికైతే 1 ట్యాప్ వచ్చేసి ఓన్లీ రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇంకోరైతే వస్తున్నారు. సో అతనికైతే హెడ్ అయితే కొట్టాం, లైట్గా డ్యామేజ్ కూడా ఇచ్చాం. సో ఓకే, ఫైనల్లీ ఇద్దరికి హెడ్ షాట్లు అయితే కొట్టేసాం గాయస్. ఓపీ, ఈ గ్లూ అనేది ఎవరైనా ఉన్నారా లేరా నాకు అర్థం కావట్లేదు. ఫుట్ సౌండ్స్ అయితే మాత్రం రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడైతే చూడండి, సో మనల్ని అయితే చూడనట్టుగా ఉన్నారు. సో ఇక్కడ గ్రీన్ గ్లూ వాల్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఈ సైడే ఉన్నారనమాట. సో షార్ట్ రేంజ్ ఇక్కడ వామ్మో హెల్మెట్ ఎగిరిపోయింది. సో హెల్మెట్ అయితే ఎగిరిపోయింది, కొట్టేసరి అబ్బా ఎదురుగా సడన్గా వస్తారని అనుకోవాలి. సో మనం ఈ సైడ్ నుంచి అయితే వచ్చాము, వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసినారు మనం ఈ సైడ్ నుంచి వస్తున్నాం అనేసి. సో ఇప్పుడైతే ఫైరింగ్ చేసాం కాబట్టి వచ్చేసారు. సో కనబడిపోయాయి అనమాట. సో వీళ్ళిద్దరూ మన సైడ్కి అయితే వెళ్తున్నారు, మనమైతే ఈ సైడ్ నుంచి వచ్చాం. సో ఒకరికైతే లైట్గా హెడ్ అయితే కొట్టాం. ఓకే గాయస్, సో మిస్ అయితే అవుతుందన్నమాట. సో అతను కూడా మనకు కొట్టాడు, ఈసారి మిస్ చేయకూడదు. బయటికి రా, బయటికి. అరే యార్ మిస్ అయిపోయిందే.
సో ఈసారి ఒక్కసారి బయటకు అమ్మో అమ్మో ఫుల్ డ్యామేజ్. సో ఇతరైతే హెడ్ ఎగరేసేస్తున్నాడు అనమాట, హెల్మెట్ ఎగిరిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనమైతే అరే యార్ ఎలా కొట్టాడు అసలు, ఇంపాసిబుల్ అబ్బాయి ఎలా ఎలా. ఓకే సో వాళ్ళైతే మన బ్యాక్ సైడ్ అయితే వస్తున్నట్టుగా ఉన్నారు. సో ఒకరికైతే ఓన్లీ రెడ్ నెంబర్ హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం అనమాట, ఇంకా రిమైనింగ్ ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మనమైతే 3 రౌండ్స్లో లీడ్ అయితే ఉన్నాం, వాళ్ళకైతే ఇక లీడ్ అవ్వకూడదని నేనైతే ఫిక్స్ అయ్యాను. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇక్కడ మనోడు వచ్చేసి గ్లూ వాల్ అడ్డంగా వేశాడు, గ్లూ వాల్ ఓకే తీసాడు తీశాడు. సో మనమైతే షార్ట్ రేంజ్ కిల్ ఒక 1 ట్యాప్ అయితే అమ్మ అమ్మ ఏమన్నా వెయిట్ చేస్తున్నారా. సో ఇక్కడ మనం ఎక్కువగా మూమెంట్ చూపించకూడదు, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఫుల్గా పేషెన్స్తో ఆడతారనమాట. సో మనం కూడా పేషెన్స్తో ఉండాలి. సో ఓవర్గా మూమెంట్ చూపిస్తే మాత్రం మనమే అయిపోతాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో 3 రౌండ్స్తో లీడ్లో ఉన్నాం కాబట్టి మనం లీడ్ని అలాగే కొనసాగించాలి. సో మనం ఎలాగైనా విన్ అయినట్లయితే సో అప్పుడు బాగుంటుంది అనమాట. సో చూద్దాం ఇతనికైతే లైట్గా డ్యామేజ్ ఇచ్చాం, ఇతనైతే రైట్ సైడ్ నుంచి వస్తున్నాడా, మంచి తెలివైన ప్లేయర్లో ఉన్నాడు. స్కైలర్ కాచుకో మిత్రమా. సో ఫైనల్లీ మనమైతే హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం అనమాట 4 రౌండ్స్. ఓకే గాయ్, సో మిల్ అయితే వచ్చింది అనమాట. సో ఒకరైతే మాత్రం నాన్ స్టాప్గా ఒక ఫోర్స్ మీద వస్తున్నాడు, మనడైతే పడిపోతున్నాడు అనమాట, కొట్టాలి కొట్టాలి అని ఆవేశం మీద వస్తున్నాడు. సో నాకు తెలిసి అతను వచ్చేసి ప్యానిక్ అవుతున్నాడు అబ్బా, ఎందుకంటే సో మనతో ఫస్ట్ టైం ఆడుతున్నాడు కదా, సో అందుకే ప్యానిక్ అయిపోతున్నాడు. సో ఎలా ఆడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే సో ఇతను వచ్చేసి ఏం చేస్తాడో చూద్దాం. సో ఎప్పుడు ఇతనితో కూడా నేను ఎప్పుడు ఆడలేదు అనమాట, సో ఇదే ఫస్ట్ టైం ఆడడం, ఏం జరుగుతుందో చూద్దాం. ఇతను గేమ్ ప్లే ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సో ఇతను గేమ్ ప్లే అయితే బాగుంటుందని అక్కడ ఇక్కడ విన్నాను. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇతనికైతే లైట్గా హెడ్ షాట్ ఇచ్చామన్నమాట, సో ఫుల్గా డ్యామేజ్ అయితే అయినట్టుగా ఉంది. సో ఇతనైతే గ్లూ వాల్ వేసుకొని హీల్ అయితే చేసుకుంటున్నాడు, సో పూర్తిగా హీల్ చేసుకొని అరే యార్ ఛాన్స్ ఇచ్చాడు, జస్ట్ మిస్ అయిపోయిందే. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనమైతే 4 రౌండ్స్తో లీడ్లో అయితే ఉన్నాం, నో ప్రాబ్లం. ఇప్పటి వరకు మనం కొట్టినవన్నీ హెడ్ షాట్లే కదా, సూపర్. సో ఇప్పటి వరకు మనం ఒక్క బాడీ షాట్ కూడా కొట్టలేదు, అన్ని హెడ్ షాట్ కిల్సే కొట్టామన్నమాట. సో ఇతనికైతే ఫైనల్లీ హెడ్ షాట్, ఓన్లీ హెడ్ షాట్, హెడ్ షాట్, హెడ్ షాట్. పోచినాకనే మైదానం, పోచినాకనే మైదానంలో ఉన్నాం. వీళ్ళు ఎక్కడ అయ్యా బాబోయ్ చూడండి, ఆ సైడ్కి అయితే వెళ్తున్నారు అనమాట. అరే మిస్ అయిపోయింది, రీకాల్ అయింది. ఈసారి జంప్ హెడ్ షాట్ కొడదామనికి అబ్బా ఏం కొట్టాడబ్బా ఓపి. ఓకే సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం. వీళ్ళు వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు, అరే ఎంత కామెడీగా చూడండి. వాళ్ళు వెనక్కి నేను వస్తున్నాను, వాళ్ళైతే నన్ను చూసుకోలేదు అనమాట. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి సడన్గా షాక్ అయితే ఇద్దాం. సో వాళ్ళు ఇంకా చూడలేదు, ఇంకా మళ్ళీ చూడలేదు, వచ్చాం వచ్చాం. సో చూసారేమో డౌట్ వేస్తుంది. సో ఇప్పుడైతే చూసేసి ఉంటారు, మనం ఫైర్ చేసాం. సో ఫైనల్లీ ఒకరికైతే రెడ్ నెంబర్ హెడ్ షాట్ అయితే కొట్టాం, ఇతనికైతే హెడ్ షాట్ మిస్ అయిపోయింది. ఫాస్ట్గా ఫినిష్ చేయాలి లేకపోతే రివైవ్ ఇచ్చేస్తారనమాట. ఓకే సో కిల్ కూడా వచ్చేసింది, ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు. సో ఇతనికి కూడా ఒక జంప్ హెడ్ షాట్ ఇవ్వాలనుకుంటున్నాను, అది మిస్ అవుతుంది. సో ఇతను పర్ఫెక్ట్గా బయటికి రావాలి. అరే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు, ఇతను కూడా హెడ్ షాట్లు కొడుతున్నాడు అబ్బా, కానీ పర్ఫెక్ట్గా కొట్టలేకపోతున్నాడు. ఒక బుల్లెట్ కనెక్ట్ అయితే ఇంకో బుల్లెట్ కనెక్ట్ అవ్వలేకపోతుంది. సో ఓకే గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనడైతే ముందుకు వచ్చాడు, ఓ మా బాబాయ్ గ్లూ వాల్ నుంచి వచ్చేసాడు. సో కొట్టేస్తాడేమో అనుకున్నాను. సో చూద్దాం ఇతను ఒక 1 ట్యాప్ అయినా కొడతానంటారా. సో మనం కొట్టిన 1 ట్యాప్ అయితే మిస్ అయింది. సో ఈసారి అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు, 5 రౌండ్స్తో మనం అయితే లీడ్లో ఉన్నాం. వాళ్ళైతే 3 రౌండ్స్ కొట్టేది అనమాట, ఖచ్చితంగా కొట్టలేరు అనుకుంటున్నాను. సో వీళ్ళు కొట్టినా కొట్టపోయినా అతనైతే గిల్లోకి యాడ్ చేద్దామా వద్దా అని నాకైతే అనిపిస్తుంది. సో ప్రెజెంట్ వచ్చేసి అతని స్కోర్ నియర్లీ రీజన్ టాప్ 100 దగ్గరికి అయితే ఉందన్నమాట. సో ఇంకా 100 స్కోర్ కావాలనుకుంటున్నాను. సో 100 స్కోర్ చేసినట్లయితే రీజన్ టాప్కి వెళ్ళినట్లయితే సో అప్పుడు ఒకవేళ ఆలోచిద్దాం యాడ్ చేయడానికి, ఓకేనా. సో ఎందుకంటే అతని యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి నాకు తెలుసు గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎలా ఆడతారనేసి. సో మనం అసలకే బెస్ట్ రషర్ కాబట్టి వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, పేషెన్స్గా ఆడుతున్నారు. మనమైతే కొట్టినవన్నీ హెడ్ షాట్లే కదా. ఓకే గాయ్స్, సో సడన్గా నన్నైతే ఇరికించేశారనమాట, నేనైతే ఇక్కడ ఇరికిపోయాను. సో వాళ్ళు ఇరికించేశాను చూడండి. సో వాళ్ళైతే ఆ సైడ్లో అయితే ఉండిపోయారనమాట. సో వాళ్ళు ఇరికించేద్దాం. సో వచ్చేస్తారేమో, గ్లూ వాల్ కవర్ అయితే ఉంది. వచ్చేసారు పులుల్లో ఎగురుతున్నారు. అరే యార్ ఒకరు కింద పడిపోయారు చూడండి, ఒకరైతే కింద పడ్డారు. సో ఇతనికైతే హెడ్ షాట్ మిస్ అయింది అబ్బా, ఇంకొకసారి బయటకు వచ్చాడు, ఓన్లీ రెడ్ నెంబర్ హెడ్ షాట్ ఓపీ గైస్. సో ఇంకా రిమైనింగ్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు అనమాట, మనమైతే ఫాస్ట్గా ఫినిష్ అయితే చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వస్తున్నట్టుగా ఉన్నాడు మనడైతే. ఓకే వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. సో ఆ సైడ్కి అయితే వెళ్ళాడు అనమాట. సో జోన్ వచ్చేసి మన సైడ్ ఉంది, బయటకు వస్తే హెడ్ షాట్ ఓపీ. ఫైనల్లీ బూయా అయితే కొట్టేసాను అనమాట, 2 గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్తోని 7-3 డిఫరెన్స్ అనమాట. సో మామూలుగా ఆడలేదు. గేమ్ ప్లే ఎవరికైతే నచ్చిందో, సో ప్రతి వారు వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయడం మర్చిపోకండి. ట్రై చేశానన్న, హ్యాకర్లా కొడతా ఉన్నా, ఎలా అన్న ఆడేది, ఓన్లీ 2 ఏ అలా ఆడితే ఓడిపోయావు అన్న, తీసుకన్నా అన్న ఓడిపోయావంటే నీకేం తక్కువ అడుతున్నావు అన్న, హ్యాకర్లా కొడుతున్నావు, అన్ని హెడ్షాట్లే 13 కిల్లు అన్ని హెడ్షాట్లే, ఇంకేం తక్కువ ఎలా అనుకుంటుంది, హ్యాకర్లా కొడుతుంటే లాస్ట్ ఉన్నా రిజర్ట్ లో అక్కడి నుంచి అడిగిందమ్మ.
ఫస్ట్ రౌండ్ కూడా అలాగే కొట్టుకుంటావు. అన్న ప్లీజ్ అన్న గిల్లో తీసుకున్నా నా ప్లీజ్ అన్న తీసుకున్నా కానీ నీ ఐడి రీజన్ లో ఉండవు పెట్టాను అన్న. నైట్ 90 లో పెట్టాను మళ్ళీ వెళ్ళిపోయింది తప్ప. సో అతని దగ్గర నుంచి చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుందన్నమాట. సో మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే, సో బ్రో నీ యొక్క ఐడిని నువ్వు రీజన్ టాప్ 100లో పెట్టినట్లయితే అప్పుడు గిల్లో తీసుకుంటా అన్నాను అనమాట. సో అప్పుడు మన తెలుగు సత్తా చూపించినట్టు అవుతుంది కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన గిల్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ మీకు లింక్ ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళి మీ గేమ్ ప్లేలో వచ్చేసి నాకు మెన్షన్ చేయండి.